మన డే టు డే లైఫ్లో డైలీ మనం యూజ్ చేసే డే క్రీమ్స్ నైట్ క్రీమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అవి మన స్కిన్ని హైడ్రేట్ చేస్తాయి, ఇంకా మన స్కిన్ని గ్లోగా ఉంచడానికి, పోర్స్ అనేది తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇవి నేను యూజ్ చేసే డే అండ్ నైట్ క్రీమ్స్ నా లైఫ్లో. డే టు డే లైఫ్లో క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ వలన మన ఫేస్ అనేది హైడ్రేటెడ్గా చాలా క్లీన్ అండ్ ఫ్రెష్గా ఉంటుంది. క్లెన్సింగ్ అంటే ఫస్ట్ మన ఫేస్ని నీట్గా వాష్ చేసుకోవడం, దాన్నే క్లెన్సింగ్ అంటారు. నెక్స్ట్ టోనింగ్. టోనింగ్ అంటే ఎన్ని చాలా టైప్స్ ఆఫ్ టోనర్స్ ఉంటాయి, ఏ టోనర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. కానీ నేను మాత్రం రూప్ మంత్ర ప్యూర్ రోజ్ సాఫ్రాన్ మిస్ట్ స్ప్రే టోనర్ని యూస్ చేస్తున్నాను. దీనివల్ల మన ఫేస్ అనేది ఎప్పుడు రిఫ్రెషింగ్గా ఉంటుంది, ఇంకా హైడ్రేట్ చేస్తూ ఉంటుంది స్కిన్. చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేస్ సీరమ్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఫేస్ సీరమ్ అసలు మెయిన్గా ఎందుకు యూస్ చేస్తారంటే యాక్నీ, మన ఫేస్ పైన యాక్నీ, పిగ్మెంటేషన్, స్పాట్స్, లార్జ్ పోర్స్ ఇలాంటివి ఏమున్నా మనం డైలీ ఈ ఫేస్ సీరమ్ అనేది వాడితే మెల్లమెల్లగా అవనేవి తగ్గిపోతాయి అన్నమాట. నేను యూస్ చేసేది రూప్ మంత్ర ఫేస్ సీరమ్ అన్నమాట. ఇందులో విటామిన్ ఏ, విటామిన్ సి, విటామిన్ ఇ, షీ బటర్, మల్బరీ ఎక్స్ట్రాక్ట్ ఇలా చాలా ఉన్నాయి. ఈ ఫేస్ సీరమ్స్ వల్ల మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది, ఈవెన్ టోన్ వస్తుంది. మాయిశ్చరైజర్ అన్నమాట. క్లెన్సింగ్, టోనింగ్ అయిపోయింది, ఇప్పుడు మాయిశ్చరైజర్. నేను యూజ్ చేసే మాయిశ్చర్ ఏమో న్యూట్రీడర్మ్ విటమిన్ ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ ఆల్ స్కిన్ టైప్స్కి. ఇది ఎవరైనా వాడచ్చు, డర్మాటాలజికల్లీ టెస్టెడ్ అన్నమాట. ఇది ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ కాబట్టి ఎవరైనా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. ఇది కొంచెం తీసుకొని ఫేస్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని నీట్గా ఇలా స్లోగా రబ్ చేసుకోవాలి. నా లిప్స్కి నేను యూజ్ చేసేది నివియా ఎసెన్షియల్ లిప్ బామ్ అన్నమాట. ఇది మన లిప్స్ని ఎప్పుడు హైడ్రేటెడ్గా అసలు డ్రై అవ్వకుండా చూసుకుంటాయి. నివియా చాలా టాప్ బ్రాండ్ అన్నమాట. ఇది చాలా మంచిగా ఉంటుంది. బాడీకి కూడా నేను సేమ్ నివియా బాడీ లోషన్ యూస్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కాబట్టి ఎస్పీఎఫ్ 15 అనేది మనకు సరిపోతుంది. అంత ఎండలు ఉండవు కాబట్టి ఎస్పీఎఫ్ 15 అనేది సరిపోతుంది. కానీ సమ్మర్లో మాత్రం ఎస్పీఎఫ్ 50 యూస్ చేయాలి, ఎందుకంటే చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మన స్కిన్ అనేది ఈజీగా డ్రై అయిపోతుంది కాబట్టి ఎస్పీఎఫ్ 50 యూస్ చేయాలి. నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఎస్పీఎఫ్ 15 అనేది సరిపోతుంది. ఇప్పుడు బయటికి వెళ్ళే వాళ్ళు, ఫీల్డ్లో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు మాత్రం స్కిన్ నీట్గా ఉండాలి అంటే ఎస్పీఎఫ్ 50 అనేది మన బాడీకి డైలీ అప్లై చేసుకోవాలి. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది స్ప్రే బాటిల్ లాగా ఉంటుంది, నేను హ్యాండ్ పైన చూపిస్తున్నాను. సేమ్ అలానే మీరు ఫేస్ పైన అప్లై చేసుకోండి. కొంచెం ఇలా స్ప్రే చేసుకొని ఇలా స్కిన్ పైన, ఇట్లా ఫేస్ పైన జస్ట్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా వదిలేసేస్తే ఇది ఆరిపోతుంది. సిరమ్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది ఇలా డ్రాప్స్ లాగా ఉంటుంది, ఇట్లా ఫేస్ పైన ఇట్లా 1-3 డ్రాప్స్ మనకు సరిపడేంత పెట్టుకొని జస్ట్ ఇలా స్లోగా మసాజ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఇలా మసాజ్ చేసిన తర్వాత స్లోగా అది ఆరిపోతుంది. మాయిశ్చరైజర్ క్రీమ్ ఏమో ఇలా ఉంటుంది ట్యూబ్ లాగా, కొంచెం తీసుకుంటే సరిపోతుంది మన ఫేస్కి. తీసుకొని ఇలా కొంచెం పెట్టుకొని ఇలా ఇది కూడా ఇలా మసాజ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఇలా అనే వరకు ఇది ఆరిపోతుంది.